వై హోటల్ అంటే బ్రహ్మానందం. అలా వైకుంఠపురములో ఎంత భవిష్యత్తు ఉంది మీకు, అంత భవిష్యత్తు నీలో పెట్టుకుని ఇలా ఎండలో తిరిగితే ఎలా? ఎండకి ఎండిపోయి మాడిపోయి వడదెబ్బ తగిలితే అది ఇడ్లీ దెబ్బ కన్నా ఎంత పవర్ఫుల్? ఆలోచించు. ఇడ్లీ దెబ్బ ఏంటి బాబాయ్? ఏదో ఫ్లో వచ్చింది లేదా? ఎండలో తిరగదు. నువ్వు ఎండలో తిరిగితే నేను తట్టుకోలేను రా అబ్బాయి. నేనెండలో తిరుగుతూ తట్టుకోలేవా? కొబ్బరి నీళ్లు తాగు, గంట గంటకి మజ్జిగ తాగు, చన్నీళ్లు తాగు, కొండలో నీళ్లు తాగు, అంతేగాని ఇలా ఎండలో తిరగొద్దురా. భవిష్యత్తు అంతా నాశనం అయిపోద్ది, కమిలిపోతావు. నువ్వు ఇంతగానో ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు అసలు? ఏంటన్నావు? ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అన్నా? ఇంత ఎమోషనల్ మనిషిని పట్టుకుని నీ పిన్ని గారు నాకు అసలు ఎమోషన్స్ ఏ లేవని అభాండం వేసేసిందిరా. ఇంత యాక్టింగ్ చేస్తున్నావు, పగిలిపోయిందిరా. ఎవరికి చెప్పుకోవాలి? పిన్ని అన్నది నేను ఎంతటి ఇమోషనల్ అంటే, నూనెలో మిరపకాయ వేస్తే ఆ మిరపకాయ ఎక్కడ విలవిలలాడిపోతుందని నేను ఇక్కడ విలవిలలాడిపోతుంటాను. పైకి చెప్పలేదు, లోపల చెయ్యలేదు. ఆ మిరపకాయ విలవిలలాడకపోతే మన వంట కాదే, కానీ విలవిలలాడుతుందే. ఆ మధ్యలో నేను పడే బాధ ఎంత మందికి అర్థమవుతుంది? అటువంటి ఇమోషనల్ మనిషిని పట్టుకుని మీ పిన్ని గారు ఇమోషన్స్ లేవండి మీకు, మీరు ఇమోషనల్ రాహిత్యం అండి. అది నా మీద అబాడ్డం. నువ్వు అంతగానో ఎమోషనల్ కాకు, ఎక్కువ ఎమోషన్ అయితే మోషన్స్ అయితే అంట. నిన్న అదే ఒక బుక్ లా నువ్వు అసలు ఎమోషనల్, నువ్వు బాధపడుతావు అన్నిటికీ. వెళ్తూ నువ్వు అన్ని బాగానేసి వాటిలోకి వెళ్ళిపోదాం. వాటర్ స్టార్ట్ బాబా హోటల్లో మనం ఈరోజు చేసుకోబోయే మంట మొదటి వంటకం బూడిద గుమ్మడి మామిడికాయ పులుసు. సామాన్లం పులుసు తింటే ఇంకా ప్రతిరోజు మామిడికాయలు మార్కెట్కి వెళ్ళిపోవాల్సిందే ఆ మనిషి. అంత బాగుంటుంది పులుసు, పుల్లని మామిడికాయలతో పులుసు చూడు తినాలి. తర్వాత ఉంటుంది బాబాయ్ పులుసు ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నట్టు. నువ్వు దీనికి కూడా ఎమోషనల్ కాకు, ఇది వంట. దీన్నకి నూనె వేసి ఎన్ని ఎన్ని గంటలు ఎంతో కొంత వేయరా పాపం ఈ పచ్చి మంచి అందులో ఒక 6 గంటలు వేస్తున్నాయి. ఆవాలు పల్లీరు పచ్చెనగపప్పు పచ్చెనగపప్పు మినపగుళ్ళు ఎండుమిరపకాయలు ఇంగువ పసుపు కరివేపాకు కరివేపాకు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఇప్పుడు ఏమైందని పచ్చిమిరపకాయలు వేస్తా అంత ఇదేస్తున్నా? మళ్ళీ ఏం గుర్తొచ్చింది బాబాయ్? పచ్చిమిర్చి నూనెలో వాడిందని బాధపడుతున్నావు, కానీ ఈ వేడికి నేను మాడుతున్నాను. ఎప్పుడన్నా బాధపడ్డావు నువ్వు? నువ్వు ఎంత మాడుతున్నావు మొదటే చెప్పాను. బొడిది గుమ్మడికాయలు వేసి ఇది పక్కన పెట్టు. దీన్ని కూడా వెళ్ళినట్లు వద్దు, పక్కన పెట్టు. బొడిది గుమ్మడికాయలు వేసి చక్మని వేసి ఉప్పు ఉప్పు ఎంత వేయమంటావు? వేయ 3 చెంచాలు దర్జాగా వేయచ్చు, ఎందుకంటే పులుపు ఉంది కదా. మూడు చెంచాలు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించాలి కాసేపు.
కలిపేసి మూత పెట్టి చాలు మూత పెట్టి రేపటి మూకు లెక్కించి పై మీద రేపుడు మూకుడు చిన్న మసాలా పొడి కావాలి దీనికి. ధనియాలు వితౌట్ ఆయిల్ ఆయిల్ డ్రై ఫ్రై పొడివేపుడు పొడివేపుడు మెంతులు జీలకర్ర మంచి సువాసన వచ్చే వరకు వేయించు. సువాసన రాలేదు, నిన్న టీవీలో సువాసన వచ్చింది. వెరీ గుడ్, బ్రహ్మణ ఆర్ట్. ఐ థింక్ ఇది నల్ల నల్లగా అయినాయి కొన్ని 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 కొన్ని. చాలు పోయి కట్టేసి పళ్ళు అవి తీసుకెళ్ళి పొడి చేసుకుని రావాలి. ఈ లోపల నేను మామిడికాయలు ఉడకబెట్టిన నీళ్ళు బెల్లం కలుపుతున్నాను. ఉడకబెట్టిన పచ్చి మామిడికాయ గుజ్జు ఇది వేసారు. ఈ బూడిది గుమ్మడికాయ మిశ్రమంలోనా? అదే పీస్ అట్లా ఉంచు, అంతే అలాగే ఉంటాయి. టెంకలు అంత బాగుంటుంది తెలుసా తింటే తర్వాత. ఉప్పు మరి 3 చెంచాలు చాలా ఇంత పుల్లవాసన. ఓరు నాయను ఎక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే అంత జాతర. అది కరెక్టే అనుకో. చూడు నీళ్ళు కలిపి బాగా నీళ్ళు ఇంకొని వాడతాయి అనుకో. చాలు చాలు సరిపోద్ది. కలిపావు కదా కొంచెం నీళ్ళు. నీకు నచ్చినప్పుడా? కలిసిన తర్వాత తెలిసింది, కలిస్తేనే తెలిసేది. నాకు తెలుసు మీ పెద్దలతో ఇదే బాధ. మంట పెద్దగా చిన్నగానే ఉండను, చిన్నగానే ఉండను, వదిలేసి మెంతులు జీలకర్ర ధనియాలు పొడి చేసుకుంటా, మెత్తగా పొడి చేసుకుంటా. ఈ లోపు నేను ఇమోషనల్ అయిపోతుంటా. ఏ లోటు కాను ఇస్తాను ఇస్తాను, తొందర పడకు. ఇది గో వేసు. ఏ ముడుకుతుంది ఈ మసాలా వేస్తే మరో స్థాయికి వెళ్తుంది. పుల్లవాసన వస్తుంది బాబాయ్. మసాలా వేసి బూడిది గుమ్మడికాయ ఉడకాలంటే కనీసం 1/2 గంట పడుతుంది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది? ఆల్రెడీ 1/2 గంట. ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి వంటకం మెంతాకు పొట్లకాయ వేపుడు. పొట్లకాయని వేపాలైతే ఆ మూకుడు పొయ్యి మీద ఎక్కి. ఏంది పొట్లకాయ ముక్కలు మరి లోపల గుచ్చేది? తీసేసి ఎప్పుడు కదా అవసరం లేదు, రైట్ పెట్టి దగ్గర పెట్టి. ఐదు 6 గంటలు అయిన 6 గంటలు వేసేస్తారు వేసే. గుజ్జులు చేసిన పొట్లకాయల ఉప్పు వేయాలి 1 చెంచా. ఇవన్నీ వేసి అందులో అలా చుట్టూ గరం మసాలా
ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కారం గుండు, కారం పొడి, ఇది పెట్టి కలిపారు. ఎగరేద్దామా? వద్దు, ఎగరేస్తే కారం కలర్లో పడుతుంది. చేతితో బాగా కలిపి చేయకూడదు. మామూలుగా నడుస్తుంటే దారిలో ఎక్కడ చీమలు నలిగిపోతాయని బాగా మెత్తని చెప్పులు కొనుక్కొని నేను తిరుగుతుంటా. చీమకి దోమకి కూడా హాని చేయని నేను ఎమోషనల్ కాదు అంటుందిరా మిత్రుల్ని. సరే గానీ ఇప్పుడు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? దెబ్బ తగిలిన తల్లికే తెలుస్తుందిరా బాధ ఏంటో, పక్కన ఉన్న వాడికి ఆ బాధ తెలియదు. ఆయన దెబ్బ తగిలిన తల్లికి ఏంది, తండ్రికి కూడా దెబ్బలు తగులుతుంటాయి కదా. ఒరే నువ్వు ఫ్లోర్ చూడాలరా, పదాలు అలా పట్టుకోకూడదురా. తల్లి అనగానే రీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పదం వాడే చాలు చేయగలుగుతుంది. ఎక్కువైపోయింది పులిహోర కలపడం. నీ ఎమోషనల్ కూడా అంతే అనిపిస్తుంది. ఆవిడ కూడా అలాగే అనిపిస్తుంది. రా 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 ఆవాలి. జీలకర్ర, వెల్లుల్లి తురుము, వెల్లుల్లి తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎంత వేయాలి చెప్పు. ఒక చెంచాయి ప్రస్తుతానికి చాలు. ఆల్రెడీ పొట్లకాయలు వేసాను కదా. మరి ఎక్కువైపోతేమో వాళ్ళు ఆల్రెడీ 2 స్పూన్ల దాకా వేసేసాను. ఇంకా కూడా బాగా వేయించాను. ఇంకా కరకరలాడే వడుకు వేయించాలి. మసాలా దినుసులు పట్టించిన పొట్లకాయ, టమాటా ముక్కలు వేసి, ఓకే ఇవన్నీ శుభ్రం చేయ ముందు తర్వాత సంగతి కలపలేదు. ఇది మగ్గడానికి ఒక 15 నిమిషాలు పడుతుందిలే కానీ కొంచెం మొత్తం క్లీన్ పరిశుభ్రం. బాబాయ్ క్లీన్ చేసినా ఇదేదో బాగా మొత్తం మంచి ఉడికినట్టుంది. ఉడికింది ఉడికింది, రెడీ అయిపోయింది. తీసి చూసినావా? వేసింది తీసా. టమాటా ముక్కలు పైన అలాగే ఉన్నాయి, అప్పుడే కలుపుతా అన్న అందుకని. కలుపు ఇప్పుడు కలుపు. అప్పుడు టమాటాలు అట్లా పైన ఉంచేందుకు కారణం ఏమన్నా ఉందా? ఆ జ్యూస్ అంతా కిందికి దిగుతుంది కదా. ఓకే పులుసు తీసే, స్టీల్ పాత్రలోకి మార్చు. పెద్ద గట్టి ఉందిగా, స్టీల్ పాత్రలోకి మార్చు. మామిడికాయ టెంక, ఒక బామ్మ ఒక తాతయ్య ఉండేవాళ్ళట. షష్ఠి పూర్తిలో ఏమనుకోకండి, ఒక ప్రశ్న అడుగుతాను అని బామ్మ అడిగిందట తాతయ్యని. మీరు ఇన్నాళ్ళుగా నేను చూస్తున్నాను 40 ఏళ్ళుగా, ఎప్పుడు మామిడి పండు తెచ్చినా కూడా నాకు టెంక ఇస్తున్నారు, మామిడికాయ ముక్కలు మాత్రం మీరే తింటున్నారు అని. ఇతను నిజానికి ద్రోహం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆవిడ ఈ మాట అన్నదో వెంటనే మాట తిప్పేశాడు. నీకు టెంక ఇష్టం అనుకుని నేను ఇన్నాళ్ళు ఇస్తున్నానే, నిజానికి నాకు టెంక ఇష్టం. నీకోసం నేను ఏదో మామిడికాయలు ముక్కలు తింటూ త్యాగం చేశానే, త్యాగం అంటే అయ్యో అంత మాట నేను తన తప్పు తప్పు మాట్లాడేదండి తప్పు మాట్లాడేదండి అని ఆమె కంప్లేస్తుంది. కొంచెం కొత్తిమీర కలిపి అలా మాయ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మన చుట్టుపక్కల. ఇప్పుడు ఏం చేయాలా? పక్కన పెట్టి అగ్గిని వేరే చోట షిఫ్ట్ చేసి
ఇప్పుడు దీని వరకు మొన్న గరం గరం నూనె కాలు మీద పడితే ఏమనలేదు కానీ అట్లా ముట్టుకోగానే ఆవిడ ఇమోషనల్ ఇమోషన్స్ లేవని అభాండం వేసింది రా మీ పిల్లి. బాదం ఆకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. నువ్వు కూడా తీసా. రెండు వంటలు సిద్ధం. బూడిద గుమ్మడి మామిడికాయ పులుసు ఎలా తయారు చేస్తాను? బూడిద గుమ్మడి మామిడికాయ పులుసు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, పచ్చి శనగపప్పు బాగా వేయించి అందులోనే ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక మూకుడులో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన మామిడికాయ గుజ్జులో బెల్లం పొడి వేసి బాగా కలిపి మగ్గుతున్న గుమ్మడికాయ మిశ్రమంలో వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఒక అరగంట సేపు చిన్న వంటలో ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే బూడిద గుమ్మడి మామిడికాయ పులుసు రెడీ. మెంతాకు పొట్లకాయ వేపుడు ఎలా తయారు చేస్తాం? మెంతాకు పొట్లకాయ వేపుడు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా పొట్లకాయ ముక్కల్లో ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, మెంతాకు కూడా వేసి బాగా వేయించి మన మసాలా పట్టించిన పొట్లకాయ ముక్కలు కూడా వేసి పైనుంచి టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మెంతాకు పొట్లకాయ వేపుడు రెడీ. రాబోయే రా కూర్చో. మా ఊరు ఎప్పుడు చూడలేదే, మీదేవురు? మా ఊరు వాళ్ళ ఊరేనంట. అవన్నీ చూడండి. మెంతాకు పొట్లకాయ వేపుడు. బూడిద గుమ్మడి మామిడికాయ పులుసు. బాగుంది. బాగుందా? రేపుడు ఎలా ఉంది చూడు బాబు. రేపు రేపుడు ఎలా ఉంది? ఇది కూడా బాగుంది. తినండి తినండి తినండి. అప్పటి నుంచి చదువుదాం అనుకుని మర్చిపోయినా. అసలు నువ్వు ఏ విషయంలో ఎమోషనల్ గా లేదు ఇంట్లో? ఎందుకు పిండట్లు తిట్టింది నిన్ను? ఇద్దరం సోఫా మీద కూర్చుని అదేదో సీరియల్ చూస్తున్నావురా. ఆసుపత్రిలో బెడ్ మీద ఒక పేషెంట్ ఉంటాడు, వాడు చచ్చిపోయాడు. చచ్చిపోగానే పిండి ఫుల్ ఏడ్చింది. నాకేమో ఏడుపుతాను. నీకు ఇమోషన్స్ లేవు, నీలో ఇమోషన్స్ చచ్చిపోయాయి అని నా మీద గుర్తింపు పడింది. అసలు నీకు ఎందుకు ఎమోషన్స్ రాలే? ఊరే వాడు 350 ఎపిసోడ్లుగా మంచం మీదే ఉన్నాడు రా, ఎక్కడి నుంచి వస్తాయి ఎమోషన్స్? 350 ఎపిసోడ్ నుంచి ఒక మనిషి మంచం మీద ఉంటే ఇంత మూడు ఎమోషనల్ కాలేదు? ఏం మనిషి పాపాయి నువ్వు అడవి రాముడు. సేమ్ ఫీలింగ్. నాకే ఇమోషన్స్ లేవా? నేను కూడా ఏడుచు చెప్పాలా? సరే 350 ఎపిసోడ్స్ మంచం మీద ఉన్నావు, ఇంకో 200 ఎపిసోడ్స్ ఉంటే పోలా.